నాలుగో డిమాండ్ ఏం పెట్టినామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ. జనరల్గా మనం ఏం చేస్తాం, సాగర్లో కానీ ప్రాజెక్ట్లో కొన్ని మనకు అలకేట్ అయిన వాటర్ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటారు కొన్ని సందర్భాలు, లేదా ఒక గుడ్ ఇయర్లో కూడా కొన్ని నీళ్లు మిగులుతాయి మనం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కాపాడుకుంటారు. సపోజ్ నీళ్లు బాగా వచ్చినాయి, మరి మనం కాపాడుతున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆరోజు డిమాండ్ చేశాం. అదేవిధంగా MDDL ఆఫ్ శ్రీశైలం ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా 830 ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ ఏ హైడల్ ప్రాజెక్ట్, 830 ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా 34 TMCలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది. ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 TMCలు, SRBCకి 19 TMCలు. ఆ 34 TMCలను వాళ్ళని పరిమితం చేయాలి. ఇవన్నీ డిమాండ్ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంపి ముందు పెట్టి ఇవన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం, లేకపోతే మేము ప్రాజెక్టులు మీకు అప్పచెప్పము, ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా మనం అపోజ్ చేస్తూ వచ్చాము. అపోజ్ చేయడమే కాదు, మనం ఒక డిమాండ్ ఏం పెట్టామంటే ఈ అంశం మీద అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి, ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం, మీరు ఇట్లా కేఆర్ఎంపి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని నోటిఫై చేస్తూ ఉన్నారు, ఇది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, దీన్ని అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు అపెక్స్ కమిటీ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు చైర్మన్గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అపెక్స్ కమిటీ అనేటువంటి గుర్తు. ఇట్లా మీరు ఏకపక్షంగా ఇవ్వడానికి వీల్లేదు, ఇవన్నీ విషయాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మాట్లాడాలి. ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు అపెక్స్ కమిటీ అని చెప్పి చెప్పాను. మన ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్లో ఏముందంటే ఈ నదీ జలాల పంపిణీ విషయంలో ఏదైనా భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ సమస్యను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ జలవనరుల శాఖ తేల్చినప్పుడు ఆ అంశాన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. సో దట్ వీ మేన్ ద డిమాండ్. కానీ ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకున్నారని వారం రోజుల లోపల ఇవన్నీ కేఆర్ఎంపీకి అప్పచెప్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. మరి ఇవన్నీ పరిస్థితి ఏం కావాలి, మీరు ఒకవైపు ఏం చెప్తున్నారు జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తే మొన్న ఢిల్లీకి పోయి జరగదు, జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతాం. ఇది కాదు కదా, ఇది మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినటువంటి అవకాశం ఉంది. అయితే మరి ఏ రకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఒకవేళ ఈ కేఆర్ఎంపి పరిధిలోకి ఈ అంశాలన్నీ తేలకుండా కేఆర్ఎంపి పరిధికి పోతే మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఒకవైపు మన కృష్ణా నదిలో మన వాటా తీరే విషయం ట్రిబ్యునల్లో మేము పోరాడి కొత్త చిత్రాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వంని మెడలు వచ్చి ఒప్పించాం, సుప్రీంకోర్టులు పోయినాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం, కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీంకోర్టు గడపదొక్కినాం, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామంటే కేసు విత్డ్రా చేసుకున్నాం. కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి ఇవాళ కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం. సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం, ఇవా ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం. ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువల్ లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు మన పరిస్థితి ఏమైతే, ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు ఒక 4-5 మేము మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలకు తెలియాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లీస్ట్ దీన్ని పాజిటివ్గా తీసుకొని స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. రాష్ట్రానికి జరిగే నష్టాలు ఒక 4-5 మీ ముందు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. ఒకటి వాళ్ళ డీటెయిల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తా, ఆ 5 నష్టాలు చెప్పి డీటెయిల్గా ఒక్కొక్క రంగం మీద కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది హైడల్ పవర్ జనరేషన్లో మనం స్వయం ప్రతిపత్తిని కోల్పోతాం. ఇవాళ మనకేముంది, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు మన కంట్రోల్లో ఉంది, శ్రీశైలం లెఫ్ట్ పవర్ స్టేషను మన కంట్రోల్లో ఉంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్ అవర్స్లో ఇలా హైడల్ పవర్ జనరేట్ చేసుకుంటుంది. అది 900 MW హైడల్ పవర్ జనరేషన్ స్టేషన్. సో అది ఉండడం వల్ల మనకు ఎంత కంఫర్ట్ వచ్చిందంటే ఎప్పుడంటే అప్పుడు పీక్ అవర్స్లో ఉదయం పూట సాయంత్రం పూట హైడల్ పవర్ జనరేట్ చేసుకుంటుంది. నార్మల్ ఏమైంది పైసా,
కరెంట్ ఒకవేళ థర్మల్ పవర్ ఉత్పత్తి చేయాలంటే 10 గంటల సమయం పడుతుంది, 10 అవర్స్ టైం పడుతుంది. అఫ్ కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఒకటి హైడల్ పవర్ జనరేషన్ లో మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం హక్కును కోల్పోతుంది, మనకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. రెండవది సాగర్ ఆయకట్టు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మనకు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద దాదాపు 5 లక్షల ఎకరాలు మనకు ఆయకట్టు ఉన్నది. రేపు వాళ్ళు శ్రీశైలం నుంచి అదే నీళ్ళు తీసుకుపోతే మన సాగర్ ఆయకట్టు దెబ్బతింటారు. రెండు మూడవది డ్రింకింగ్ వాటర్, హైదరాబాద్కు మన మహబూబ్ నగర్ నల్గొండకు త్రాగునీటి విషయంలో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. నాలుగవది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లైక్ పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, ఎస్ఎల్బిసి, ఈ ఈ ప్రాజెక్టుల నిర్మాణం మీద కూడా ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళంటే ఆ రూల్స్లో వాళ్ళు కేఆర్ఎంబి రూల్స్ ఏం పెట్టిందంటే మీరు ఈ ప్రాజెక్టులు ముందుకు పోవాలంటే ముందు కేఆర్ఎంబికి పర్మిషన్ తీసుకోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకోండి, అపెక్స్ కమిటీ పర్మిషన్ కూడా తీసుకున్నాకనే ఈ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయొచ్చు, ఈ ప్రాజెక్టుల నుంచి నీళ్లను వాడుకోవచ్చు అంటున్నారు. రేపు ఆ ప్రాజెక్టులు పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంటుంది కదా. ఐదవ పాయింట్, భవిష్యత్తులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మీరు కొత్తగా ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా కేఆర్ఎంబి అనుమతి లేకుండా మీరు చేయడానికి వీలు ఉండదు. మరి ఇప్పుడు మొత్తం అధికారం కేంద్ర ప్రభుత్వ చేతిలో పెట్టరి పడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన రక్షణలు ఒకవైపు చూడకుండా, మన హక్కులను ఒకవైపు చూడకుండా మీరు అసలు ఢిల్లీకి పోయింది ఆయన ఎట్లొప్పుకొని వచ్చింది మాకు అర్థమవుతలేదు. ఇది నాకైతే ఆశ్చర్యంగా ఉన్నది. మీరు పత్రికల్లో చూస్తే జగన్ విజయం సాధించిండని, వీళ్ళు ఒప్పుకొని వచ్చిందని, వారం రోజుల లోపలనే ఇవన్నీ పోతున్నాయని ఇలా కథనాలు వస్తూ ఉంటే మొన్న వచ్చినాయి ఇవన్నీ. నిన్న ఎవరైనా ఖండిస్తారేమో, ప్రభుత్వం నుంచి ఏమైనా అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారేమో అని చూసిన ఎవరు మాట్లాడతలేదు. అంటే ఇది మీరు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను ఇలా మర్చిపోతూ ఉన్నారు, తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది.